మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। పారిజాతం చెట్టు గురించి ఈ రహస్యాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు। పారిజాతం చెట్టుకు మోకాల నొప్పులను సైతం తగ్గించే శక్తి ఉంది। ఈ రోజు పారిజాతం చెట్టు ఆధ్యాత్మిక పరంగా మరియు ఆరోగ్య పరంగా ఔషధంగా మనకు చేసే మేలు గురించి పూర్తిగా తెలుసుకుందాం। అదే విధంగా పారిజాతం చెట్టు మన ఇంట్లో పెంచుకోవచ్చో లేదో కూడా తెలుసుకుందాం। పారిజాతం మొక్కను పగడమల్ల లేదా కపిల నాగదుస్తు అని కూడా తెలుగులో పిలుస్తారు। పారిజాతం చెట్టు ఓలియేసి కుటుంబానికి చెందినది। దీని వృక్ష శాస్త్రీయ నామం నాక్టాంటిస్ అబోట్రిస్టిస్ అంటారు। పారిజాత వృక్షాన్ని ఇంగ్లీష్లో నైట్ జాస్మిన్ అని పిలుస్తారు। పారిజాతం ఒక మంచి సువాసన గల తెల్ల పువ్వుల చెట్టు। ఈ పువ్వులు రాత్రియందు వికసించి ఉదయానికల్లా రాలిపోయి చెట్టు కింద తెల్లని చాప పరిచినట్లు కనిపిస్తుంది। వీటి పువ్వులు తెల్లగా ఉండి ఎర్రని కాడను కలిగి ఉంటాయి। పారిజాతం చెట్టు ఒక వరాన్ని పొందింది। అది ఏంటంటే ఆ చెట్టు ఇస్తే తప్ప పుష్పాలను ఎవరూ కొయ్యకూడదు। అందుకే పారిజాత పుష్పాలను ఎవరూ కూడా చేతితో కొయ్యరు। కేవలం భూమి మీద రాలిన పుష్పాలనే తీసుకొని దైవారాధనకు వినియోగిస్తారు। అలా అని ఇవి నేలను తాకకుండా చాప లేక ఏదైనా వస్త్రం లేక పట్టా కపటం చేయకూడదు। ఈ పూలు నేలను తాకాకే దైవారాధన చేయాలి। అదే విధంగా ఈ చెట్టును పూల కోసం దొలపటం చేయకూడదు। ఇలా ఈ చెట్టును పూలను కోయటం లేదా దొలపటం చేస్తే మహా పాపంగా శాస్త్రాలు చెప్తున్నాయి। ఈ చెట్టు కింద పేడతో అలికి ఉంచాలి। దానిపై రాలిన పూలను సేకరించి దైవారాధనకు వినియోగించాలి। అదే విధంగా ఈ పుష్పాలను మీరే స్వయంగా చెట్టు దగ్గరకు వెళ్లి పుష్పాలను సేకరించుకొని పూజ చేయాలి। అంతేకాని ఎవరైనా తీసుకువచ్చి ఇస్తే ఆ పుణ్యమంతా వారికే పోతుంది। నందితిమ్మన కవి వ్రాసిన పారిజాతాపహరణంలో నారదుడు పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుల వారికి ఇచ్చి మీకు ఇష్టమైన భార్యకు ఇవ్వమనగా అక్కడే ఉన్న రుక్మిణీదేవికి ఇస్తాడు। అది తెలుసుకున్న సత్యభామ ఆగ్రహించటం నాకు ఆ పువ్వులు కాదు చెట్టే కావాలనటం ఆ విధంగా రకరకాల మలుకులు తిరిగి చివరకు ఇంద్రాది దేవతలతో యుద్ధం జరిగి పారిజాత వృక్షం తీసుకువచ్చి సత్యభామ ఉద్యానవనంలో నాటటం ఇదంతా పారిజాతాపహరణం పురాణ కథ ఉంది। ఇలా శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గలోకం నుండి తెచ్చిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉంది। అక్కడ ఉన్న ఈ పారిజాత వృక్షాన్ని శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా వారు అభివర్ణించారు। ప్రపంచంలో ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం। ఈ వృక్షం వయస్సు 1000 నుండి 5000 సంవత్సరాలుగా చెప్పినప్పటికీ దీని వయస్సు ఖచ్చితంగా ఎవరికీ తెలియదు। ఈ వృక్షం ఎత్తు 45 అడుగులుగాను ఈ వృక్ష కాండం చుట్టుకొలత 50 అడుగులుగాను చెప్పటం జరిగింది। ప్రస్తుతం ఈ వృక్షం మనుగడ గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। పారిజాతం చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో శిరుల వర్షం కురుస్తుందని పురాణ వచనం। ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆ చెట్టు నుండి వచ్చే సువాసన మనం పీల్చటం వల్ల సకల వ్యాధులు పోతాయి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, కొన్ని రకాల వ్యాధుల్ని ఇంట్లోకి రాకుండా చేస్తుంది। ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఈ పుష్పాలు ఎలా ఉదయానికల్లా రాలతాయో అలా ఆ ఇంట్లో శిరుల వర్షం కురుస్తుందని పెద్దలు చెప్తారు। పారిజాత వృక్షాన్ని పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు। పారిజాతం చెట్టు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలను ప్రదర్శిస్తుంది। పారిజాతం ఆకుల్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, ఇవి నొప్పిని తగ్గిస్తాయి, మోకాల నొప్పులు తగ్గటానికి, జాయింట్ పెయిన్స్ తగ్గటానికి వీటి ఆకులను ఔషధంగా వాడతారు। 6 ఆకులు తీసుకొని గ్లాస్ నీటిలో వేసి సగం నీరు మరిగే వరకు ఉంచి చల్లారాక తేనె కలిపి పరగడుకున తాగాలి। ఇలా 3 నెలలు తాగితే మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి। మొలలను తగ్గించే శక్తి పారిజాత పుష్పాలకు ఉంటుంది। 2 గ్రాముల పుష్పాలను 30 ml నీటిలో రాత్రంతా నాననిచ్చి ఆ పుష్పాలను నీటిలో పిసికి వడపోసుకొని దానికి తేనె కలిపి ఉదయం పరగడుకున తాగాలి। ఇలా 7 రోజులు తాగితే మొలల సమస్య శాశ్వతంగా పోతుంది। లేదా 5 ml రసాన్ని పరగడుకున వారం రోజులు తీసుకుంటే మొలల సమస్య పోతుంది।
ఇలా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా పటిష్టం అవుతుంది. బట్టతలపై వెంట్రుకలను రప్పించే శక్తి వీటి విత్తనాలకు ఉంది. వీటి విత్తనాలను దంచి ఈ గంధాన్ని బట్టతలపై మసాజ్లా చేస్తుంటే జుట్టు వస్తుంది. ఇలా చేస్తుంటే జుట్టు రాలిపోవడం సమస్య కూడా పోతుంది. తుంటి నొప్పి ఇబ్బంది పెడుతుంటే 3 లేదా 4 ఆకులు తీసుకొని గ్లాస్ నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగాలి. మలేరియా జ్వరం తగ్గడానికి 5 ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. ఈ రసానికి కొద్దిగా అల్లం రసం మరియు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే మలేరియా జ్వరం తగ్గిపోతుంది. కొంతమందికి తరచూ జ్వరం ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారు 5 ml రసంలో 2 ml అల్లం రసం స్పూన్ తేనె కలిపి ఉదయం లేవగానే తాగుతుండాలి. ఇలా చేస్తుంటే తరచూ జ్వరం రావటం సమస్య పోతుంది. చికెన్ గున్యా తర్వాత జాయింట్ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు వస్తాయి. దానికి 5 ఆకులను గ్లాస్ నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించి ఉదయం పరగడుపున తాగాలి. ఇలా 10 రోజులు తాగితే చికెన్ గున్యా తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ మరియు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. దగ్గు తగ్గడానికి 5 ml ఆకుల రసంలో స్పూన్ తేనె కలిపి రోజులో 3 సార్లు తీసుకుంటే దగ్గు వెంటనే తగ్గిపోతుంది. తామర దురద ఇబ్బంది పెడుతుంటే పారిజాత చెట్టు ఆకులను నూరి ఈ పేస్ట్ ను చర్మంపై పైపూతగా రాస్తే తామర దురద తగ్గిపోతాయి. మన పూర్వీకులు పాముకాటు విషం విరుగుడికి పారిజాతం చెట్టు ఆకుల రసాన్ని ఔషధంగా వాడేవారు. అందరూ ఒక విషయం తెలుసుకోవాలి, పారిజాతం చెట్టును ఔషధంగా మోతాదులో మాత్రమే వాడాలి, అధికంగా తీసుకోకూడదు. వీటి ఆకులను డైరెక్ట్ గా నమలటం చేయకూడదు. డెకాషన్ల మరియు రసం మాత్రమే మోతాదుగా వాడాలి. మీకు తెలియకపోతే నిపుణుల సమక్షంలో చేయాలి. గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు ఈ చెట్టును ఏ విధంగా అయినా ఉపయోగించకూడదు.